బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగిందని బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి తెలిపారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసిందని వివరించారు. ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో 4800 మంది, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో 2200 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం విద్యార్థులకు మెనూ ఛార్జెస్ కూడా పెంచిందన్నారు. అందుకు తగిన విధంగా ఆహారం అందిస్తున్నామని, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు హాస్టల్స్లో మెనూ ప్రకారం ఆహారం అందించేలా కుక్స్కు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. గత ఏడాది 10వ తరగతిలో బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని వివరించారు. ఈ ఏడాది అంతకు మించిన ఫలితాలు సాధించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈసారి బీసీ హాస్టల్స్లో అడ్మిషన్స్ దాదాపుగా కంప్లీట్ అయ్యాయండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అడ్మిషన్స్ అన్ని హాస్టల్స్లో కూడా ఇంప్రూవ్ అయ్యాయి. దాదాపుగా ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో 4800 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 2200 వరకు జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఈసారి జూన్ నుంచి మెనూ ఎన్హాన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో 3rd and 4th క్లాస్ పిల్లలకి 1150 రూపీస్తో మెనూ అనేది గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మనం ఫాలో అవుతున్నాము. అలాగే 5th to 10th 1400 రూపీస్ పర్ మంత్. అలాగే ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ స్టూడెంట్స్కి 1600 రూపీస్తో మెనూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మెనూ అన్ని హాస్టల్స్లో కూడా మెనూ చార్ట్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. గ్రామ్స్ సహా కూడా అన్నీ పెట్టడం జరిగింది. అలాగే అడ్మిషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ట్యూటర్స్ కూడా అన్ని హాస్టల్స్లో అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్ మనకు 500 దాటిన వాళ్ళు 22 స్టూడెంట్స్ ఉన్నారు. ఈసారి ముందుగానే ఇంకా మంచి మెరుగైన రిజల్ట్స్తో అన్ని హాస్టల్స్లో 10th క్లాస్ పిల్లలు, మిగతా అన్ని క్లాసులు కూడా పాస్ అవ్వాలని, వాళ్ళని ఒక ఎజెండా ప్రకారంగా ట్యూటర్స్ ద్వారా చదివించాలని చెప్పడం జరిగింది. ఈ మెనూ అనేది ఇంప్రూవ్, ఇంకా ఎన్హాన్స్ అవడం వల్ల అడ్మిషన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యాయి హాస్టల్స్లో. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది మెనూలో. ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ రెండు హాస్టల్స్లో కూడా ఈవినింగ్ స్నాక్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే స్పెషల్స్ కూడా, టిఫిన్స్లో కూడా ఇడ్లీ పూరీలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మెనూలో ఎక్కడ కూడా ఏ సమస్య లేదు. అందరు హెచ్డబ్ల్యూస్ని కూడా మెనూ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగానే అన్ని హాస్టల్స్లో కూడా మెనూ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈసారి ఇంకా మెరుగైన ఫలితాలతో 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాము. అన్ని హాస్టల్స్లో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేయమని హెచ్డబ్ల్యూస్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కుక్స్ కూడా ఈ మెనూ ప్రకారంగా వాళ్ళకు ఏ స్కేల్ ప్రకారంగా రేషన్ ఇస్తున్నామో ఆ రకంగా ఒక ట్రైనింగ్ క్యాంప్ అనేది ప్రతి హాస్టల్ నుంచి కుక్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళని కూడా చూసుకొని అక్కడ అన్ని ఐటమ్స్ మెయిన్గా ఇంప్లిమెంట్ చేసేవన్నీ కూడా నాణ్యతంగా శుభ్రంగా చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగా కూడా పిల్లలకి అన్ని విషయాల్లో జాగ్రత్తగా వహించవలసిందిగా హెచ్డబ్ల్యూస్ని, అక్కడ స్టాఫ్ని కూడా ఆదేశించడం అయినది. ఈ బీసీ హాస్టల్స్ ఈ సంవత్సరం ఇంకా అన్ని యాంగిల్స్లో కూడా దృష్టి పెడతామని, ఆల్రెడీ విజిట్స్ కూడా చేస్తున్నాము, ఎక్కడ ఏ సమస్య లేకుండా పిల్లలందరూ బాగా చదువుకుంటారని, వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ బాగా చదువుకోవాలని, వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ అండి.